రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. కళ్యాణదుర్గం పట్టణంలోని మద్యం దుకాణం ముందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాలను కేవలం ఆదాయ వనరులుగానే చూడకుండా ప్రజల ఆరోగ్యాలపై దృష్టి పెట్టి వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో రోజు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మద్యం దుకాణాల ముందు అధిక సంఖ్యలో మద్యం ప్రియులు బారులు తీరుండడం కరోనా వ్యాప్తికి మరింత ఊతం లభిస్తుందని వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వచ్చి ప్రజలకు చనిపోతున్నటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయనే ఆలోచనతో కొంత డబ్బులు పంపించి బియ్యాన్ని ఉచితంగా ఇచ్చిన సంఘటన మనం చూసాం. డాక్టర్లు ప్రాణాలకు తెగించి, పోలీస్ అధికారులు ప్రాణాలకు తెగించి ప్రజలు కాపాడుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాగా లాక్డౌన్ అమలై ప్రజలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ కావాలనే రూప ఉద్దేశంతో బ్రాందీ షాపులు ఓపెన్ చేసి మద్యం ధరను రెట్టింపు చేసి ప్రజల మీద రుద్ది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 1000 రూపాయల డబ్బులను కూడా ప్రభుత్వ ఖజానాలో సొమ్ము చేసుకునే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, బ్రాందీ షాపులు ఓపెన్ చేసి కరోనా వ్యాప్తి చెందడానికి కారణమైనాయని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాందీ షాపుల వ్యాపారమే ముఖ్యమైనదని చెప్పి రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఉన్న రేటును డబుల్ చేసి దాంట్లో జే ట్యాక్స్ రూపంలో దండుకోవడానికి ప్రజల దగ్గర నుంచి పిండి వసూలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, ఆసుపత్రికి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసులు, బ్రాందీ షాప్కి వెళ్తామంటే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇది ఎక్కడి రాజ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. అందుకోసం ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో మంచి బుద్ధి తెచ్చుకొని బ్రాందీ షాపులు బంద్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం పెడతానని చెప్పారు. ఈరోజు మద్యాన్ని ఏర్లే పారిస్తున్నారు, 4 రూపాయలు చేస్తున్నాడు, జే ట్యాక్స్ రూపంలో 1000 కోట్ల రూపాయలు దండుకుంటే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ కరోనా తరుణంలో ప్రజలకు అంతో ఇంత అండగా ప్రభుత్వం ఉండాల్సిండేది పోయి ఈరోజు ప్రజల పాలిట శాపమయ్యే విధంగా బ్రాందీ షాపులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా క్వారంటైన్ సెంటర్లలో కనీసం భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. మామూలుగా సినిమాల్లో యమలోకం ఎలా ఉంటుందో మన సినిమాల్లో చూసేవాళ్ళం, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన దానికి యమలోకాన్ని ఇక్కడే భూమి మీదే క్వారంటైన్ సెంటర్లో చూపిస్తున్నాడు. చాలా దారుణం. కనీసం ప్రాణాలకు సంబంధించిన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ చేయకోకుండా ఉన్నారు.